టెండర్ కోకోనట్ ప్రాన్స్ కర్రీ ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. అయితే దీని కోసం మనం బయట నుండి తెచ్చుకోవాల్సింది ఏంటంటే కొబ్బరి బొండాలు తెచ్చుకుంటాం కదా, తెచ్చుకునేటప్పుడు అతన్ని అడగండి ఇలా కొంచెం ఎక్కువగా కట్ చేసి ఇమని చెప్పి. అండ్ ఆ వాటర్ ని ఫస్ట్ ఒక బాటిల్ లో ఎలాగో వేసి తెచ్చుకుంటాం కదా, వాటర్ ని నేను ఇలా బౌల్ లో వేసాను. అలాగే లేత కొబ్బరి, మనం కొబ్బరి బొండ తాగేటప్పుడు వచ్చే లేత కొబ్బరి ఉంటుంది కదా, అది నేను గిన్నెలో తీసుకున్నాను. నేను ఎప్పుడు బయటకు వెళ్ళి కొబ్బరి బొండ తాగినా సరే వచ్చేటప్పుడు చక్కగా ఈ లేత కొబ్బరిని తెచ్చుకుంటాను, నాకు చాలా చాలా ఇష్టం అది. అండ్ కొబ్బరి పాలు జనరల్ గా మనం కూరల్లో వేసుకుంటాం అండ్ స్వీట్స్ లో వేసుకుంటాం, కొబ్బరి పాలు ఎలా చేయాలో మనకి తెలుసు కదా. అది ఒక బౌల్ కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇంకా మిగతావన్నీ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అవన్నీ మన దగ్గర ఎలాగో ఉంటాయి. ఇంకా మనకి మీడియం సైజ్ లో ప్రాన్స్ కూడా నేను తీసుకున్నాను. అండ్ సింపుల్ గా కర్రీ ఎలా చేయాలో టేస్టీగా నేను చెప్తాను చూడండి. పాన్ పెట్టేశాను. అయితే ఇందులో మనం కొబ్బరి నూనె వేసుకొని వండుకుంటున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె. మన దగ్గర చాలా మంది కొబ్బరి నూనె వేసి వంట చేస్తే అదే స్మెల్ వస్తుందేమో, టేస్ట్ బాగుండదు అని ఆ మిత్ ఇప్పటివరకు చాలా మందికి ఉంది. బట్ కొబ్బరి నూనె కొన్ని వంటకాల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా హెల్దీ. మామూలుగా ఏ ఆయిల్ నైనా మనం కల్తీ చేయొచ్చు, కానీ కొబ్బరి నూనెని కల్తీ చేయలేమంట. కొబ్బరి నూనె కల్తీ అనుకోండి, ఇలా పాన్ లో వేసి వేడి చేస్తే కనుక ఇలా నార్మల్ గా ఉండదు, నురగొచ్చేస్తుంది. నురగొచ్చింది అంటే కొబ్బరి నూనె ప్యూర్ కాదని అర్థం అనమాట. సో కొబ్బరి నూనెని కల్తీ చేస్తే వెంటనే చెప్పేయచ్చు. సో మంచి కొబ్బరి నూనెని తెచ్చుకొని అప్పుడప్పుడు ఇలాంటి మంచి వంటకాలు తయారు చేసుకోండి. సో ఫస్ట్ కొబ్బరి నూనె వేసాను కదా, ఇందులో ఒక 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. ఫస్ట్ కొంచెం కొబ్బరి నూనెలో ఇవి వేయించుకోవాలి. లైట్ గా కొబ్బరి నూనెకి ఆ మసాలా ఫ్లేవర్ రావాలన్నమాట. కొబ్బరి నూనెని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది, జుట్టు కూడా బాగా పెరుగుతుంది. జుట్టుకు పెడితే కొబ్బరి నూనె ఎంత మంచిదో తింటే కూడా అంతే మంచిది. కొబ్బరి నూనె ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, వేరే రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా మంచి కొబ్బరి నూనెతో తినడం వల్ల బాడీ కూడా చక్కగా మెయింటైన్ అవుతుంది అనమాట, ఎక్కువ లావుగా అవ్వము, మంచిది. సో ఇప్పుడు ఇందులో మనం కొన్ని మిరియాలు వేసుకోవాలి. డైరెక్ట్ గానే వేసాను, పొడి వేయలేదు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా మరి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు వేసాను, ఫ్రెష్గా ఉండే కరివేపాకు. కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా కొబ్బరి నూనెలో వేగాలన్నమాట. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. మీరు కేరళకి వెళ్తే కనుక మంచి ప్లేస్లో కరెక్ట్ ప్లేస్ని చూసుకొని ఫుడ్ తినండి. అన్ని ప్లేసెస్లో, ఇప్పుడు మన దగ్గర కూడా అన్ని ప్లేసెస్లో బిర్యానీ బాగుండదు కదా, కొన్ని ప్లేసెస్లోనే బిర్యానీ బాగుంటుంది. అక్కడ తింటేనే మనకి బిర్యానీ టేస్ట్ వస్తుంది. తెలియని ప్లేస్కి వెళ్ళి అక్కడ కొబ్బరి నూనె వేసి కుక్ చేసిన చికెన్ కర్రీ తిన్నారనుకోండి, అక్కడ బాగాలేదనుకోండి, మీకు అదే మైండ్లో అలా ఫీడ్ అయిపోతుంది. కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి మంచి ఫుడ్ తిన్నారనుకోండి అసలు కేరళ ఫుడ్ని వదిలిపెట్టరు. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో నచ్చేది కాదు, కొబ్బరి నూనె వేసి చేసిన చికెన్ కర్రీ అయినా ప్రాన్స్ కర్రీ అయినా. గోవాలో ఉన్నప్పుడు మా ఎదిరింట్లో ఉండే గొరోటి చేసి పెట్టింది అనమాట, ప్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. కరెక్ట్ కాంబినేషన్లో వండుకోవాలి, కరెక్ట్ ప్లేస్లో తినాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. కూరకి సరిపడ ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోయి కాస్త ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసుకుందాం. కాస్త పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ ఎంత కడిగినా సరే అప్పుడప్పుడు మనకి ఆ నీచు వాసన వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం వెనిగర్ వేసుకొని కడిగితే కనుక ఆ పచ్చి వాసన, ఆ నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఫిష్ అయినా సరే, చికెన్ అయినా సరే, ప్రాన్స్ అయినా సరే కాస్త వెనిగర్ వేసి వాష్ చేసుకోండి. ఇంట్లో వెనిగర్ లేకపోతే నిమ్మరసం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి
కలిపి వాష్ చేసుకుంటే ఆ వాసన తెలియదన్నమాట। రొయ్యలు చాలా ఫాస్ట్ గా చికెన్ కన్నా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయండి ఈ రొయ్యలు। రొయ్యలు వేసిన తర్వాత అసలు మంచి సువాసన వస్తుంది। ఇప్పుడు మనం ఇందులో టమాటాలు సన్నగా కట్ చేశాను। ఒక పెద్ద టమాటా సన్నగా కట్ చేశాను। 2023 లో టమాటా పంట పండించిన వాళ్ళకి నిజంగా పంట పండింది। అసలు ఒక రేంజ్ కలిపోయాయి కదా టమాటాలు ఒక టైం లో। పంట చిన్నగా పెట్టేసి మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి। ఒక 3-4 నిమిషాలు చక్కగా ఇలా మగ్గనివ్వాలి। చూసారా ఇప్పుడు కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలి। ఇప్పటివరకు చిన్న మంటలో చక్కగా టమాటాలు ప్రాన్స్ అన్నీ ఉడికిపోయాయి। ఇప్పుడు కొంచెం పెద్ద మంటలో జస్ట్ డ్రై అవనిద్దాం। తర్వాత మనం కొబ్బరి నీళ్లు వేసుకోవాలి ఇందులో। ఇందులో మనం ఎండు కారం ఏం వేయం, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది, అలాగే మిరియాల నుండి వచ్చే ఘాటు కూడా కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి నీళ్లు వేసుకోవాలి। ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు। ఇప్పుడు పెద్ద మంటలో బాగా ఉడకనివ్వాలి। కొబ్బరి నీళ్ళతో ప్రాన్స్ ఉడకాలన్నమాట। సో రొయ్యలు కొబ్బరి నీళ్ళలో బాగా ఉడికాయి కదా, ఇప్పుడు మనం ఇందులో కాస్త నిమ్మరసం వేసుకోవాలి। రొయ్యల్లో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నిమ్మరసం ఉండాలి। ఫ్రై చేసినా ఏం చేసినా సరే కాస్త నిమ్మరసం కలిపితేనే ఆ టేస్ట్ వస్తుందన్నమాట। ఇప్పుడు మనం ఇందులో లేత కొబ్బరి ఆల్రెడీ తీసి పెట్టుకున్నానని చెప్పాను కదా, దీన్ని కాస్త ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేయాలి। భలే టేస్టీగా ఉంటుంది। అలాగే కొబ్బరి పాలు, ఫస్ట్ తీసిన పాలు అన్నమాట। ఇప్పుడు జస్ట్ ఒక ఉడికొస్తే సరిపోతుంది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు। ఇందులో కొత్తిమీర వేస్తున్నాను, జస్ట్ లైట్ బాయిల్ వస్తే సరిపోతుంది అంతే, ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదు। ఇలా తయారు చేసుకున్న టెండర్ కోకోనట్ ప్రాన్స్ కర్రీ ఉంది కదా, దీన్ని మనం అప్పంతో కానీ రోటీతో కానీ నాన్స్తో కానీ రైస్తో కానీ దేనితో అయినా బాగుంటుంది। సో ఇలా సర్వ్ చేస్తారనమాట, మంచి రెస్టారెంట్కి వెళ్తే 500-600 రూపీస్ ఛార్జ్ చేస్తారు, భలే టేస్టీగా ఉంటుంది। టెండర్ కోకోనట్ ప్రాన్స్ క్యారీ విధానం, ముందుగా ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలి। అందులో 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించుకున్న తర్వాత కొన్ని మిరియాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కాస్త ఉప్పు, పసుపు వేసి వేగిన తర్వాత ప్రాన్స్ వేసుకుని టమాటా ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత కొబ్బరి నీళ్లు పోసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి। ఇప్పుడు కాస్త నిమ్మరసం, లేత కొబ్బరి, కొబ్బరి పాలు కూడా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి బొండాలోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టెండర్ కోకోనట్ ప్రాన్స్ రెడీ అవుతుంది।